नमस्ते इवाला बाबू जगजीवन राम गारी वर्धंति सदर्भंगा वारी निवा बाबू जगजीवन राम लांटी वालू उंडटम वल्ल कीलकमैनटुवंटि मंत्री पदवि निर्वहिंचटम वल्ल भारत देशंलो अनगारिन वर्गालकु न्यायं जरिगिंदि अटुवंटि नायकुलु लेकपोवटम वल्ल ఇవాళ ప్రజలు ప్రత్యేకించి పేద అనగారిన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకానేక ఉన్నాయి. అందుకు ఒక ఉదాహరణ మన రాష్ట్రంలోని ఆదివాసులు గిరిజనులు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఇతర పేద రైతులు వీరందరికీ కూడా 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారం పొడు భూమి వారు దున్నుకుంటున్నటువంటి పొడు భూమిపై హక్కు కల్పించాలి. చట్టం ఏం చెప్తున్నదంటే 2006 నాటికి ఎవరెవరు పొడు భూమి దున్నుకుంటున్నారో వారికి హక్కు పత్రాలు ఇవ్వాలి. ఇది వన్ టైం సెటిల్మెంట్ లాంటిది. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళకి ఆ హక్కు కల్పించండి. ఇది సాంప్రదాయకంగా ఆదివాసులకు గిరిజనులకు అదే అడవుల్లో నివసించే పేద రైతులకు అడవికి ఉండేటువంటి సంబంధాన్ని ఒక రకంగా పునర్నిర్వచించింది. అంతవరకు వారిని చొరబాటుదారులుగా అడవుల్లో చొరబాటుదారులుగా గుర్తించి ఏరివేయటానికి అన్ని చట్టాలు ముఖ్యంగా అటవీ పరిరక్షణ చట్టాలన్నీ ప్రయత్నం చేసినాయి. వాటికి భిన్నంగా ఈ చట్టం ఆదివాసులు గిరిజనులు పేద రైతుల్ని అందులో నివసించేటువంటి వాళ్ళుగా చూసి వాళ్లకు 2006 వరకు దున్నుకుంటున్నటువంటి భూమికి హక్కు ఇచ్చి అటు తర్వాత నుంచి ఇంకా అడవుల్లోకి రాకుండా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారము ఆదివాసులు గిరిజనులను అడవి భూములను దున్నుకుంటున్న పేద రైతులను అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. 2013 ఏదో డెడ్ లైన్ ఉండే మన రాష్ట్రంలో కూడా. ఆ డెడ్ లైన్ లోపు సుమారు 231,000 మంది పొడు రైతులు భూమికి అప్లై చేసుకున్నారు హక్కు పత్రాల కోసం. వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి భూమి విస్తీర్ణము 837,675 ఎకరాలు. కానీ ఇందులో వాళ్ళు పరిష్కరించింది కేవలం 94,278 పత్రాలు మాత్రమే. ఒక 3,06,000 ఎకరాలకు మాత్రమే వాళ్ళు హక్కు పత్రాలు ఇచ్చారు. అవి కూడా సంపూర్ణంగా రాలేదు. కొంతమందికి హక్కు పత్రం ఇచ్చారు కానీ భూమి చూపించలేదు. కొంతమందికి భూమి చూపించారు కానీ నీ భూమి ఇది కాదు అని చెప్పి మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తున్నా. హక్కు పత్రం మీద కొన్నింటి మీద అటవీ అధికారుల సంతకం లేదనే నెపంతో లాక్కోవటానికి కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నారు. అసలు అందరి సంతకాలున్నా ఈ పత్రాలే చెల్లవు, ఎవరికి చెప్తావో చెప్పుకోపో అని చెప్పి పోలీసులను పంపి బలవంతంగా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ పేద రైతులందరూ కూడా దున్నుకుంటున్నటువంటి భూములపై వాళ్లకు రక్షణ కల్పించి ఉంటే ఈ విపత్తు తలెత్తేదే కాదు. వాళ్ళు మళ్ళా అడవుల్లోకి పోయేవాళ్ళే కాదు. సరిగ్గా హక్కులు కల్పించకపోవటం, వాళ్ళ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నా వాటిని పట్టించుకోకపోవటంతో ఇవాళ చివరాఖరికి ఏమైందంటే వాళ్ళు మళ్ళీ అడవులు నరుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని పరిష్కరించి భవిష్యత్తులో జాగ్రత్త పడదామనే ఆలోచనతో వచ్చింది 2006 చట్టం. ఆ చట్టాన్ని అమలు చేయకపోవటం శోచనీయం. ఇంకా మన రాష్ట్రంలో ఒక 94,000 రిజెక్ట్ చేసినామన్నారు కానీ వాళ్ళకు ఈ పొడు రైతులకు ఎవరికీ కూడా అందుకు సంబంధించిన నోటీసులు రాలేదు. చట్ట ప్రకారం అప్పీల్కి అవకాశం ఉంటుంది, అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకో 43,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. కానీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్ల పరిస్థితి ఏమైంది అనేది తెలియదు. కానీ ఈసారి హరితహారం పేరుతో, ఈసారే కాదు ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిసారి కూడా హరితహారం పేరుతో వాళ్ళని బేదఖలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప హక్కు పత్రాలు చట్ట ప్రకారం కల్పించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీసినప్పుడల్లా ముందుకు వస్తున్నారు. ముందుకు రావటం మాత్రమే కాదు, తర్వాత ఏమంటున్నారంటే ఇక ఈ సమస్య మేము ముఖ్యమంత్రి గారు స్వయంగా నేనే కూర్చొని పరిష్కారం చేస్తా అని కూడా హామీ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారికి మరి కుర్చీ దొరకలేదో ఏమో కానీ ఇప్పటి వరకు కూడా ఈ సమస్య అనేది పరిష్కారం చేయలేదు. ఈ సంవత్సరం అయితే మరీ భయంకరంగా వాళ్ళ భూములను ఆక్రమించుకోవటానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈ రకంగా పోడు రైతులపై దాడి చేసి వాళ్ళ భూములను బలవంతంగా లాక్కోవటానికి జరిగే ప్రయత్నం అటవీ హక్కుల చట్టానికి విరుద్ధము. ఇప్పటికైనా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పోడు రైతుల హక్కులకు పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి పేరు పేరున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.
అందరం కూడా కలిసి వారి హక్కులను పరిరక్షించడానికి సందర్భంగా పూనుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నా. దీనికి అందరం కూడా సహకరిద్దాం. ఆదివాసులకు, గిరిజనులకు, పోడు భూమి దున్నుకుంటున్నటువంటి పేద రైతులకు సహకరించి వాళ్ళ సమస్యను లేవనెత్తి పరిష్కారానికి వారికి తోడ్పాటు అందిద్దామని ప్రతి సామాజిక కార్యకర్తని సందర్భంగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.